విద్యార్థులపై వైసీపీ నేతలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. గుంటూరు జిల్లా గురుజాలలో విక్రమ్ అనే దళితుణ్ణి దారుణంగా కాపుగాసి హత్య చేశారని మండిపడ్డారు. నిందితులని కఠినంగా శిక్షించాలని, ఈ హత్యకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక దళితుల్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతుందని అనిత విమర్శించారు. దళితుల్నే టార్గెట్ చేసి, దళితులంటే ఏమి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏమీ చేయలేరు, ఏమీ చేత కాదు, వీళ్ళ వెనకాల అంగబలం ఉండదు, అర్ధబలం ఉండదు, వీళ్ళు ఏం చేసిన అడిగే నాగుడు లేడు అని ఒకే ఒక్క అధికార దాహంతో అధికార మదంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ నాయకుడిని ముందుని పెట్టుకొని వాళ్ళ నాయకుడు తాలూకా కులాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దళితుల మీద చేస్తున్న దాడుల గురించి మనం చూస్తూ ఉంటే దళిత సంఘాలన్నీ కూడా ఏమైపోయాయని ఒక బాధ, అదేవిధంగా దళిత మేధావులంతా మాట్లాడలేకపోతున్నారే అన్న ఒక బాధ కూడా కనిపిస్తుంది. ఈరోజు చూస్తే నిన్న మనకి మనం చూస్తే గురజాల మండలం అంబలాపురం గ్రామంలో విక్రమ్ అనే ఒక కుర్రోడిని అబ్బాయికి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది. కుటుంబం, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు. ఆ అబ్బాయిని అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన మనందరికీ కూడా చూస్తున్నాం. అంటే ఎందుకు ఇందులోని పురోపరాలు మనం కనుక పరిశీలించగలిగినట్టయితే ఎంత వాళ్ళు ఒక స్ట్రాటజికల్గా అంటే వాళ్ళు కాపు కాసి చంపే విధంగా వాళ్ళు చంపడం ఒక ఎత్తు అయితే దీనికి పోలీసులు సహకరించడం అనేది ఇంకొక ఎత్తు. ఈ సందర్భంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరొక ముందే ఈరోజు సాయినర్ సైన్స్ లిమిటెడ్లో ప్రమాదం జరగడం దారుణమని అన్నారు. విశాఖ పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పరిశీలించాలి అని చెప్పి కోరారు. ఎల్జీ పాలిమర్స్ సంగతి ఇంకా మరొక ముందే అని ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఎంతో మంది భయభ్రాంతులకు గురయ్యారు. అది ఇంకా మనకి కళ్ళ ముందు ఇంకా పోలేదు, అది ఇంకా మర్చిపోలేదు. మర్చిపోకముందే ఈరోజు పరవాడలోని సైనర్ కెమికల్స్ సంబంధించి దాని నుంచి విషవాయువు బయటకు వచ్చి ఆల్రెడీ ఇద్దరు చనిపోవడం, నలుగురు హాస్పిటలైజ్డ్ అవ్వడం, అందులో నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే నేను అడిగేది ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి కంపెనీకి కూడా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి అధికారులకి ఉందా లేదా? ఒక ఇన్సిడెంట్ జరిగింది, సుమారుగా 15 మంది చనిపోయారు, చాలా మంది క్షతగాత్రులు అయ్యారు. వాళ్ళకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. కానీ అటువంటి కెమికల్ కంపెనీస్ చాలా ఉన్నాయి అనుకునేటప్పుడు వాటికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా కూడా కనీసం కనుక్కోలేని పరిస్థితి ఈరోజు మనకి దాపురించిందంటే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి వీళ్ళ తాలూకా లాలూచీలకి.